జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్. సుధీర్ టీమ్ లో శ్రీను లేడీకేడా పేస్తే ఎంత అందంగా ఉంటాడో మన అందరికీ తెలుసు. అలాంటి అందాన్ని తలదన్ని అంతకు మించిన అంతంతో మరొకరు లేడీకేడాతో మన ముందుకి రాబోతున్నారు. ఇంతకీ అందమైన భామ ఎవరో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. పేపర్ న్యూస్ ఏంటి రోజు? ఓ మై గాడ్, రష్మి చూసావా? ఏమైంది? ఇంగ్లీష్ పేపర్, ఇంగ్లీష్ పేపర్ చాలా కష్టంగా చదవడం. అయ్యగారు పాలు. అయ్యగారు 1000 రూపాయలు ఇవ్వాలి, మర్చిపోయారా? టైం పడుతుంది. దేనికి? మర్చిపోవడానికి. మర్చిపోవడానికి ఎక్కడి నుంచి వస్తున్నావు? పక్కింట్లో పాలు పోసి వస్తున్నా. ఇంట్లో ఎందుకు గిన్నె పోయొచ్చు కదా, ఇంట్లో ఎందుకు గిన్నె పోయొచ్చు కదా. ఇంతకు ఏం చేస్తున్నారు? టీవీలో వీడియో గేమ్ ఆడుతున్నాను. టీవీలో ఎందుకు బయట ఆడొచ్చుగా? టీవీలో ఎందుకు బయట ఆడొచ్చుగా. వ్యాపారం అనుకుంది బాగుందా? ఏం వ్యాపారం అయ్యి గారు, పాలు పోస్తున్నా గానీ ఏం మిగలట్లేదండి. అందుకే కొంచెం ఉంచుకోవాలి, అందుకే కొంచెం ఉంచుకోవాలి. అబ్బా ఏంటి? నమస్తే సార్. రెండు ఎప్పుడు ఇస్తావు? కొంచెం టైట్ గా ఉంది సార్ పొజిషన్. టైట్ ఉంటే లూజ్ చేసుకో, లూజ్ చేసుకో. టైట్ ఉంది, డబ్బులు ఎక్కడతారా? అది కదా సార్, సరిగ్గా ప్లీజ్ సార్. ఏంటి ప్లీజ్? ఎప్పుడు ఇస్తా కట్ట చెప్పు. నెక్స్ట్ వీక్ ఇస్తాను సార్. ఏంటి నెక్స్ట్ వీక్? లాస్ట్ మంత్ అడిగా, నెక్స్ట్ వీక్ అన్నావు. 15 డేస్ బ్యాక్ అడిగా, నెక్స్ట్ వీక్ అన్నావు. లాస్ట్ వీక్ అడిగా, నెక్స్ట్ వీక్ అన్నావు. ఎప్పుడు ఇస్తా కట్ట చెప్పు. మీరు సీరియస్ అడుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తాను సార్. డబ్బులు ఇస్తావా? ఇల్లు ఖాళీ చేసేయాలా సార్? దండం పెడతాను, దండం పెడతాను సార్ ప్లీజ్ సార్. పెట్టరా, దండం పెట్టి వేడుకొని వాడ. వెంకటరమణ గోవింద గోవింద. నాతోనే జోకులా? డబ్బులు ఇస్తావా? ఇల్లు ఖాళీ చేసేయాలా? నేను డబ్బులు ఇవ్వకపోతే మీరు ఇల్లు ఖాళీ చేసేయడం అయిపోయింది. నువ్వు ఖాళీ చేసాడు నాకు ఇల్లు. కూర్చోండి సార్, ఒకసారి కాఫీ తా మాడుకుందాం. కాఫీ ఏంటి? కాఫీ ఎందుకు? నాకోసం ఒకసారి కూర్చోండి, కూర్చోండి సార్. ఇప్పుడు ఇస్తా కాఫీ, ఇస్తా గిలగిల కొట్టుకుంటాడు. ఇప్పుడు చూడు అమ్మా, పరిపూర్ణ సుధీర్ గారు వచ్చారు, ఒక కప్పు కాఫీ ఇస్తే పంపుతాం. అమ్మా సుధీర్ గారు డబ్బులు ఇవ్వాలి, కొంచెం కాఫీ ఇస్తే. కసి 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 కసి. నేను దీనికే ప్లాట్. చాలా బాగుంది. దీని కాఫీ కూడా నచ్చిందా నీకు? లేట్ అయినా పర్లేదు, ఒక ఆరు నెలల తర్వాత ఇవ్వండి, పర్లేదు. ఈ డీ ఫిగర్ కి నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళిపోతున్నారా? వచ్చేస్తాను, కూర్చొని. సుధీర నీకు ఎవరైనా ఓకే? ప్రసాద్ సన్నీ గారు నమస్తే సార్. నమస్తే. తాగిన డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇచ్చేస్తాను సార్. ఎప్పుడు? 2-3 డేస్ లో పేటిఎం చేస్తాను సార్. ఇగో నాకే తాగడానికి డబ్బులు ఇవ్వా. ఇప్పుడు మందు తాగడం, ముందు కాఫీ తాగండి ఫస్ట్. కాఫీకి ఫస్ట్ లేదా? ఒక్క కాఫీ సార్ తాగండి సార్, చాలా బాగుంది కాఫీ. మీరు తాగండి, నాకు డబ్బులే కావాలి. కాఫీ తాగండి సార్, మీకు ఏం తెలుసు కాఫీ? ఏం నచ్చిందా నీకు అక్కడ అమ్మా? పరిపూర్ణ సన్నీ గారు వచ్చారు, ఒక మంచి కాఫీ. సుధీర్ గారు సార్, మీకేం ప్రాబ్లం ఉందో డాక్టర్ చూపించుకోవాల్సింది సార్. ఒకసారి ఏం లేదు సార్, అంతా పర్ఫెక్ట్. ఓకే కదా సన్నీ గారు, కాఫీ. నాకు కాఫీ వద్దండి, క్వార్టర్ ఉంటే ఇవ్వండి, క్వార్టర్ ఉంటే ఇవ్వండి. దాని ముఖం చూడలేక చచ్చిపోతున్నాను. బాగాలేదంటారండి సార్? అంత బాగుంటే చనర్మే. ఆడుగో టేస్ట్ చేయించింది లేండి, ఆడుగో టేస్ట్ చేయించింది లేండి. మంది సార్ కూర్చోండి, మీ డబ్బులు సెట్ చేస్తాను, కూర్చోండి సార్. పరిపూర్ణ గారు, పరిపూర్ణ గారు వస్తారు సార్, మీరేం కంగారు పడద్దు. కాఫీ అయిపోయింది, కాఫీ అయిపోయింది. ఫ్లాస్క్ నీకోసం.
ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు సార్. 30 సంవత్సరాలు సార్ నాకు. డబ్బులు తీసుకుని 2 సంవత్సరాలు అయిందా? 2 సంవత్సరాలు అయింది సార్. అది చెప్పొచ్చు కదా. డబ్బులు ఎప్పుడు ఇస్తావు నువ్వు? కేసు పెట్టేస్తా అంతే. కేసు బీర్ పెట్టిన తాగేద్దాం సార్. కేసు బీర్ పెట్టిన తాగేద్దాం సార్. ఇక్కడ మంచి కసి కాఫీ ఉంటుంది సార్. ఒకటి కాఫీ తాగండి సార్. కాఫీ లేండి ఇప్పుడు సార్. కాఫీ తాగండి సార్. నా కాఫీ లేమొద్దయ్యా. మీరు కాఫీ తాగిన తర్వాత చెప్పండి అన్నమాట. పరిపూర్ణ గారు, పరిపూర్ణ గారు, పరిపూర్ణ బోల్డేట బాబురావు గారు వచ్చారు ఒక కప్పు కాఫీ. ఏంది కాఫీ సార్? బాగుంటది. దరిద్ర కొట్టు మొక్క నత్త పెంకు మొక్క వేసుకొని సార్ అద్భుతంగా ఉంది కదా సార్. మొక్క సరిగ్గా చూసావు నువ్వు? కళ్ళు కళ్ళుతో చూడండి. కళ్ళుతో చూస్తే ఏదైనా బాగుంటదిరా బాబు. డబ్బులు తీసుకురా నువ్వు. ఇది ఏదో ప్రింట్ నా ముందు పెట్టుకో లోపలికి వెళ్ళు. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూశాను. అందుకే ఇదంతా పోయింది, అందుకే ఇదంతా పోయింది. పెట్ట ముఖం వేసుకుని వచ్చింది. ఎన్ని కప్పులు తాగుతారు నువ్వు ప్రపంచంలో? బాబు నీకు దన్నం రా బాబు, ఇది చెప్తేదో అనుకున్నాను. సాంగ్ వేస్తే రెచ్చిపోవడమే. ఏంటి ఆటో, నీ కాఫీ వర్కౌట్ అవ్వట్లే? ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇక్కడ ఆటోమొబైల్ ఇంజనీర్ ఉన్నాడు, అరే దగ్గర చిన్న పని ఉండి వచ్చాను, తర్వాత ఫోన్ చేయి, ఉంటాను సార్. నమస్తే సార్. నమస్తే. వీటికి ఏం తక్కువ లేదు రామప్రసాద్, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇస్తాను సార్. కొంచెం ఇబ్బంది ఉంది సార్. ఎప్పుడే సవాల్, ఎప్పుడు చూసిన ఇబ్బంది అంటున్నావు? చూసుకొని డబ్బులు కొంచెం ప్రింటింగ్ వేయాలి సార్. ప్రింటింగ్ ఏంటి, ఎప్పుడు ఇస్తావు డబ్బులు నాకు చెప్పు. ఒక 2 మంత్స్ ఇచ్చేస్తాను సార్. సార్ 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 ఎవరు సార్ ఫోన్ చేస్తున్నారు? మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఆన్ చేసుకుంటున్నాను. డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఒక 3 డేస్ చేస్తాను సార్. ఇలా ఒక కప్పు కాఫీ ఎప్పుడు ఇస్తావు? ఖర్చు చెప్పయా. కప్పు కాఫీ అంటావంటే నా కోసం ఏంటి? ఎంత మంది చెడగొడతావు నువ్వు? నువ్వు తాగింది కాక సార్. కాఫీ బాగుంటది కదా సార్? ఎందుకు సార్ అలాగంటారు? ఈ కుక్కరికే బాగుంటది, ఈ కుక్కరికే బాగుంటది. ఎవరికి నచ్చదది? కాఫీ బాగుండొచ్చు, డబ్బులు ఇస్తే ఇంకా బాగుంటది. కాఫీ తాగండి సార్, నా కోసం తాగండి సార్ ప్లీజ్. ఒక కాఫీ అంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు సార్? తాగకపోతే సూసైడ్ చేసుకున్నాను. ఒక కప్పు కాఫీ సార్ ప్లీజ్. మా పరిపూర్ణ రాఘవ గారు వచ్చారు, మంచి స్ట్రాంగ్ కాఫీ ఒకటి. దేనికి సార్? మా ఈదిలో పిల్లలు అన్నం తినకపోతే చూపిద్దామని. లేకపోతే అదేమో పెద్ద అంతగత్తి అనుకున్నావు? జూ పార్క్ లో 500 రూపాయలు వచ్చిన తాబేలు లాగా ఉందిరా అది. ఇతను ఫీల్ అవుతున్నాడేంటి? నువ్వు కదా ఫీల్ అవ్వాలి. నా ఫ్రెండ్ సార్ ఇది బాగా. మనకి లోపలికి వెళ్ళి ముందు చూడలేక చచ్చిపోతున్నాను. లోపలికి వెళ్ళు. కాఫీ తాగితే ఏమై సార్? కాఫీ కాఫీ అదేమో పెద్ద అమృతంలో ఫీల్ అవుతున్నావు. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? కూర్చోండి. మీకు ఈ గంటలు చేస్తాను, కూర్చొని పడి ఎందుకు కావాలా సార్? ఈలో పైన కాఫీ తెప్పించండి. మీకు ఎన్ని కాఫీ అంటే కాఫీ ఇస్తాను, కొంచెం డబ్బులు. మనిషి దున్నపోతున్న సిగ్గుశారం లేదురా నీకు. ఎన్ని రోజులైందా సరుకులు తీసుకొని? డబ్బులు ఇవ్వవరా? ఏం బతుకురా నీది? ఎవడి వీళ్ళంతా నీ ఫ్రెండ్సా? ఒక్కొక్కడు లఫుట్ మొహాలు వేసుకొని ఇక్కడ కూర్చోండి. లఫుట్ కాదు ఇక్కడ. ఏంటి డబ్బులకే వచ్చాం మేము కూడా. డబ్బులకే వస్తే అరకొని ఏడ్పిస్తున్నావా? డబ్బులు ఇవ్వ డబ్బులు. సార్ నువ్వెవడ్రా? మళ్ళగా కాఫీ తాగండి సార్. పిండుతా పిండుతా పక్కపు. డబ్బులు ఇస్తా సార్. స్మాల్ కాఫీ సార్. పసక్ పసక్ ఒక అసికెట్. ఒక్క కాఫీ కాఫీ స్మాల్ సరే తెప్పి చూస్తా. అమ్మ పరిపూర్ణ 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 చంటి గారు వచ్చారు, మంచి కాఫీ పెట్టరా అమ్మా.
సంటి రియాక్ట్ అవనివ్వండి. ఆడది నిన్ను చూస్తే అసహ్యంతో చచ్చిపోతుంది తెలుసా? నేనా? కాఫీ ఎంటీ కాఫీ. ఈ దరిద్రుడు ఒకడు డబ్బులు ఇవ్వండి అంటే మాయరం వచ్చింది. అరే నీకు పంచెందుకు లోపల ఏదో ఏసి కవర్ చేసి పంచగట్టుకున్న ఫీలింగ్. కాఫీ తీసుకురానా? కాఫీయా? కొడితే ఆయనే ఉన్నాను అండి. ఈమెనే ఉన్నాను సార్. ఊరే నీకు అర్థం కావట్లేదురా, వాళ్ళు చాలా డేంజర్ క్యాండిడేట్లు. వాళ్ళు కాఫీ కాఫీ అనుకుంటున్నావు నీకు తెలియట్లేదు. ఎక్కడ పాలు దొరికితే అక్కడ బ్రూ ప్యాకెట్ పెట్టుకుని బయలుదేరుతావు నువ్వు. బుద్ధి జ్ఞానం లేదు. అడుగో, అలా అడుగో. చిన్న పిల్లలకి ఫీవర్ వస్తుందని మొహం చూస్తే నా కళ్ళతో చూడండి సార్, నా కళ్ళతో చూడండి. ఉన్నవే రెండు కళ్ళు దాని. ఓ లోపలికి పో. నువ్వు ఇట్లా రే సార్, మీ అందరు రేపు మార్నింగ్ ఇస్తాను సార్, ప్లీజ్ వెళ్ళిపోండి సార్ ప్లీజ్. రేపు మార్నింగ్ కి డబ్బులు ఇవ్వకపోయావా? ఇచ్చేస్తాను సార్. ఓన్లీ ఇస్తాను అంటున్నాడు కదా సార్, అంటే మళ్ళీ కాఫీకి వద్దాం. పదా ముసుకొని పదా. మీకు అసలు జ్ఞానం లేదు రే, వాడు వెళ్ళిపోమనంగా వెళ్ళిపోతారా మీరు? మరి ఎవరు చెప్పాడు రా మనకి రేపు ఇట్లా వెళ్తాడు, రేపు పొద్దున అమెరికా పారిపోదాం ఫీలింగ్ కావాలంటే పక్కన నిలబడదాం, ఇప్పుడు చూపిస్తా పదా. సార్ అమెరికా వాడు ఒక్కడ అంటాడు, ఆవిడ కూడా వెళ్ళిపోద్దాం. బాబా ఎవ్వరు లేరు, సైలెన్స్ వచ్చింది బాబా. కాదురా, ఆడు మగాడు ఆయన. అవును సార్. వాడికి విగ్గెట్టి మేనేజ్ చేస్తున్నావరా? అవును సార్. అలా పెట్టినా కూడా వాడు ఆడదానిలో లేడు కదరా. కాఫీ ఏమన్నా దొరికి వాడు మగాడని చెప్పాను కదా, ఇంకేం కాఫీరా? ఓణి వేసుకొని ఉంది కదా సార్, కాఫీ ఇస్తే. మీరు రండి మనం కాఫీ చేసుకుందాం. ఏ సరే నీ కాఫీ తగలయ్యా, డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? సార్ కళ్ళు మూసుకున్నావు సరే. సరే రండి.